स्वर्गीय दिवंगत नेता माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी जयंती वेडुकलनु बोयिनपल्ली मंडल केंद्रंलो कांग्रेस पार्टी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 పథకాలు ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, ఎంపీటీసీలు ఉయ్యాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బాలగొని శ్రీనివాస్, ఎండీ బాలు, ఎల్లేష్, సతీష్, లచ్చయ్య, మహేందర్, రాము, జనార్దన్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకటేష్, అజయ్, వినోద్ రెడ్డి, మధు యాదవ్, నక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71 జయంతి అంటే పుట్టినరోజు కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీ సభ్యులు శ్రీ పులి లక్ష్మీపతి గారు, అలాగే నల్గొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనన్న గారు, ఒడిపాక ఎంపీటీసీ శ్రీనన్న గారు, అలాగే యువజన కాంగ్రెస్ నాయకులు, అలాగే బోన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు, అలాగే ఎన్ఎస్యూఐ నాయకులు, గ్రామ ప్రజలు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పాదయాత్రతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ప్రజల కష్ట సుఖాలు ఏందో తెలుసుకొని తర్వాత అధికారంలోకి వచ్చినాక ప్రజల కష్ట సుఖాలు పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి ఒక్కరి నెరవేర్చారు. అందుకు ఉదాహరణగా మొట్టమొదటి సంతకేమో ముఖ్యమంత్రి అయినాక ఉచిత కరెంటు, అంతకుముందు రైతులు పంటలు పండగ కరువు కాడకాలతోటి ఉన్నప్పుడు కూడా విద్యుత్ బిల్లులు వసూలు చేసిన గత ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి వచ్చినాక ఉచిత విద్యుత్, అలాగే రుణమాఫీ, రైతులకు సంబంధించిన రుణమాఫీ చేశారు, అలాగే ఇందాక ఉన్నతవంతులు పైసలు ఉన్నోళ్ళే చదువుకునేటోళ్ళు ఆ గరీబ్ వాళ్ళు కూడా చదువుకోవాలని ఆలోచన కొద్దీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పెద్ద పెద్ద కాలేజీలలో కూడా మధ్యతరగతి గరీబ్ వాళ్ళను కూడా చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతులకే వైద్యం అందించే సమయంలో కూడా గరీబ్ వాళ్ళు కూడా అదే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయాలనే ఆలోచనతోటి రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చి ఇప్పటికీ ఇన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత జలయజ్ఞం కార్యక్రమంలో మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల మిట్ట ప్రాంతం ఉండేది, ఆ మిట్ట ప్రాంతాన్ని గుర్తుంచుకొని ఈనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆడికెళ్ళి మిడ్నానేరు వరద కాలువ, ఈరోజు మన సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలం ఉందంటే ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన ఇప్పటికీ 10-11 సంవత్సరాలు అవుతున్నా పేద ప్రజల ఇప్పటికీ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరి మధ్యతరగతి అందరి ప్రజల గుండెల్లో ఇప్పటికీ శిరస్థాయిగా ఒక దేవునిగా నిలిచిపోయారు. అలాంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఈ సందర్భంగా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, మా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.